భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఎన్నికల వేళ కొత్త వివాదం చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్లను కొందరు తాళాలు పగలకొట్టి స్వాధీనం చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక అధికార పార్టీ సర్పంచ్ ప్రమేయంతో స్వాధీనం చేసుకున్నారని ఇండ్లు రాని బాధితులు రోడ్డుకి నిరసన చేపట్టారు. చుంచుపల్లి మండలం త్రీ ఇంక్లైన్ పంచాయతీలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కొందరు స్వాధీనం చేసుకున్నారు. అర్హులైన తమకివ్వకుండా సర్పంచ్ అండతో ఎస్టీలు స్వాధీనం చేసుకున్నారని ఎస్సీ వర్గం బాధితులు రోడ్డుకి నిరసన చేపట్టారు. అర్హత ఉన్న తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా ఇతరులు సర్పంచ్ ప్రోద్బలంతో బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివాదం కొత్తగూడెంలో చర్చనీయాంశంగా మారింది. పరిధిలో ఉన్నటువంటి కేసీఆర్ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ రూమ్లు దళితులకి, ఇల్లు లేని వాళ్ళకి, ఒక ఎస్టీ ఎస్సీ అనే షెడ్యూల్ కులాలు అందరికీ, ఇల్లు లేని వాళ్ళకి మాత్రము కేసీఆర్ గారు ఇవి కట్టేయడం జరిగింది. కట్టేయడం జరిగిన తర్వాత ఇది కొన్ని సంవత్సరాల నుంచి, రెండు మూడు సంవత్సరాల నుంచి ఇది కట్టి ఇక్కడ ఉన్నది ఇల్లులు. ఇందులో చెట్లు పెరిగినా, పుట్టలు పెరిగినా, అన్ని పెరిగినాయి. కానీ ఈ రోజున నిన్నటి దినమున ఇక్కడికి తండా నుంచి తండా వాసులు వచ్చేసి ఎవరిష్టం వచ్చేటట్టు వాళ్ళు తాళాలు వాళ్ళకు కొట్టుకొని ఉన్నారు. ఒక ఎమ్మెల్యే గారు పంచలేదు, ఒక గ్రామ సర్పంచ్ గారు పంచలేదు, ఒక ఎంపీటీసీ గారు పంచలేదు, ఎవరు పంచలేదు. మాకు ఇల్లులో, మా పక్కనే ఇల్లులో, మేము కూడా ఇల్లు లేక చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. కానీ ఈ రోజున ఏమన్నా అడిగితే మాది రిజర్వేషన్ కోటా ఉంది, మా పేర్లు ఉన్నాయి అందులో, కాబట్టి మేము తాళాలు వాళ్ళకు కొట్టుకున్నాం. మేము ఎవరు మమ్మల్ని ఉండవాళ్ళు, మేము ఉండనం అని చెప్పంటారు. ఉండమన్నది ఎవరో, ఉన్నదెవరో మాకైతే తెలియదు. మాకు న్యాయం జరగాలే. ఈ ఇల్లులో కూడా ఉన్న వాళ్ళు ఎవరు పంపించారో చెప్పండి. లేకపోతే ఇంకోటి ఏంటంటే ఈ ఇళ్లలో ఉండి మేము వచ్చి మీరు ఎందుకున్నారని